సార్ షోల్ నాలుగు మార్కాపురం విజయ గిద్దలూరు కృష్ణ అలల్లగడ్డ శ్రీరామ బగనాపల్లి బనగనాపల్లి జిఎం అంట వైజీపాలెం గాయత్రి నంది కొట్కూరు కృష్ణ ఇది నాలుగు షోలే. చాగల్ల మారి నోబుల్లో మటుకు రెండు షోలు అల్లూరు నాలుగు షోలు గోవర్ధన్ గియుడూరు అంటే గియుడూరు అంటే ఏంటో మరి ఇది అఖిల్ నాలుగు షోలే. ఇక్కడ ఆఖరి చెప్పుకుందాం కొంచెం లెక్కలు ఈజీగా ఉంటాయి. ఆ అఖిల్ థియేటర్లో షో అయింది ఇక్కడ మరి బలవంతంగా మీరు ఆ డ్వాక్రా మహిళల్ని మిగిలిన వాళ్ళని లిక్కర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి మరి ఫిల్ చేయమని అంటే నిన్నైతే వాళ్ళు కూడా కలెక్షన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నేను మా రాము గారికి చెప్పడం జరిగింది. బట్ ఏం చేస్తారు ఆయన ఎంత గొప్పగా తీసినా మరి ఎందుకున్న క్యారెక్టర్ అటువంటిది. ఇది క్యారెక్టర్ ఫెయిల్యూరు తప్ప ఇది రాము గారి ఫెయిల్యూరు కానే కాదు. ఇంకొకళ్ళు తీసుంటే ఈ 2,90,000 షేర్ కూడా అసలు వచ్చి ఉండేది కాదు. కనీసం నాలాంటి రాము ఫ్యాన్స్ కొంతమంది చూడబట్టి ఆ కలెక్షన్ అన్న వచ్చింది. కానీ మదన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అయితే ఆ కలెక్షన్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు రాజకీయాలకు వద్దాం. ఈ సినిమా రిలీజ్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ కలెక్షన్లు ఎలా ఉన్నాయో రేపు బూత్లో ఓట్ల పరిస్థితి కూడా అలాగే ఉండబోతోంది. అతి ఘోరమైన పరాజయం ఈయన ఆత్మకథ సినిమా ఎలాగైతే అతి ఘోరమైన పరాజయం అయిందో అంతకు మించిన ఘోర పరాజయం రేపు రాబోయే ఎలక్షన్లో అవ్వబోతుంది అనేది మనకి అర్థమవుతుంది. ఎస్, ఈజ్ గోయింగ్ టు లూజ్ ద ఎలక్షన్ బ్యాటిల్ వెరీ బ్యాడ్లీ. ఆఖరికి రాయలసీమలో ఏదన్నా ఒక 20-25 వస్తే అంటే ఆల్మోస్ట్ 50% బయట ఇంకొక 10-15 వస్తే ఒక 40 సీట్లు రావచ్చు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సింగిల్ డిజిట్కి పరిమితమైన ఆశ్చర్యపోవలసిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ముందే ఒక టేజర్ ఒక షాక్ ఇచ్చారు కాబట్టి శ్రేణులారా వైసీపీ శ్రేణులారా రెడీగా ఉండండి, సిద్ధం, ఓటమి తట్టుకోవడానికి సిద్ధం, ఓడిపోవడానికి సిద్ధం. తర్వాత ఓదార్పు యాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, దానికి కూడా ఇంకా వైసీపీలోనే ఉన్న పనికిమాలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సిద్ధంగా ఉండండి. నా కలెక్షన్లో నేను చెప్పింది నిప్పులాంటి నిజం, నిప్పులాంటి. ఆ పక్కన ఆవు కూడా తల ఊపింది అవునని, గోమాత ఆ గజ్జలు చప్పుడు వినపడింది కదా, ఆవు తనంతట తాను ఊపింది, ఇది నిప్పులాంటి నిజం అంటే. సో గోమాత కూడా మరి ఇది నిజమని చెప్పి చెప్పింది. అతి ఘోరమైన పరాజయం ఏ రకంగా అయితే ఆ వ్యూహం తను పన్నిన వ్యూహంలో బయట చెప్తాడైనా నేను పద్మ వ్యూహంలో చిక్కుపోవటానికి అభిమన్యుని కాదు అర్జున్ రెడ్డిని అని చెప్పి చెప్పాడు ఆయన. ఇది పద్మ వ్యూహం కాదమ్మా, మా రాము వ్యూహం.